ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు జాతకాలను చూపుతూ ఎప్పుడూ వైరల్గా మారుతూ ఉంటారు. దీంతో వేణుస్వామి కూడా ఏకంగా సెలబ్రిటీగా మారిపోయారు. ఇప్పటికే చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు జాతకాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పెట్టిన జనసేన పార్టీ గురించి పలు రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక అలజడిని సృష్టిస్తుంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ 2024లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అసలు కనిపించరని సంచలన వ్యాఖ్యలు చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఒకదానిపైన నిలకడగా ఉండరని, ఆ కారణంగానే 2024లో జనసేన పార్టీ ఉండదంటూ వేణుస్వామి ఖచ్చితంగా తెలియజేశారు. సినిమాల పరంగా విపరీతంగా క్రేజ్ ఉన్నప్పటికీ ఆయన ఏదైనా సభ పెడితే అక్కడికి లక్షలాది మంది ప్రజలు వస్తారని, వారంతా ఓట్లు వేస్తారనుకుంటారు కానీ ఎవరూ వేయరని తెలియజేశారు. సెలబ్రిటీలకు ఎవరికీ ప్రజలు ఎప్పుడు ఓటు వేయరని కూడా వెల్లడించారు. ఒక్క నందమూరి తారక రామారావు తప్ప ఎవరూ రాజకీయాల్లో అంత సక్సెస్ కాలేకపోయారని వెల్లడించారు. యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బర్రెలక్కకు కూడా జనాలు చప్పట్లు కొట్టారు కానీ ఓటు వేయలేదు. హీరో పైన ఎంత అభిమానమున్నా రాజకీయాల్లోకి వచ్చేసరికి ఓటు వేయడానికి ఆలోచిస్తారని వెల్లడించారు. అయితే వేణుస్వామి వ్యాఖ్యలను కొంతమంది కొట్టిపారేస్తున్నారు, మరికొంతమంది ఇది నిజమేనేమో అంటూ కూడా నమ్మబలుకుతున్నారు. గతంలో సమంత విడాకుల వ్యవహారం, అలాగే అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో పాటు ఇతర విషయాలలో కూడా కాస్త నిజమయ్యాయి. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 సంవత్సరాలుగా సీఎం చేస్తారని, 2024లో వైసీపీ పార్టీది విజయమంటూ కూడా తేల్చి చెప్పారు.